ఇలాగే ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి పిల్లవాడికి పిల్ల అమ్మాయిలకు అందరికీ కూడా ఈ కిట్స్ అందించడం జరుగుతుంది. ప్రస్తుతం గౌరవనీయ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పట్టు శాలువతోటి మరి మన ఆత్మీయ నేస్తం అందరి ప్రతినిధిగా వారికి ఒక చిరు జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ఘనంగా ఒక చక్కటి పట్టు శాలువతో వారికి సత్కారం తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా కరతాళ ధ్వనులతో అభినందన మందారాలు అందిద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం గారు. అప్పా, అద్భుతమైన ఈ సందర్భాన్ని అందమైన చిత్రంగా రూపొందించారు, వారికి అందిస్తున్నారు జగనన్న విద్యా కానుక అంటూ రాష్ట్ర విద్యాశాఖ వారు సమర్పిస్తున్నటువంటి అద్భుతమైన ఒక చక్కని చిత్రపటాన్ని గౌరవనీయ విద్యాశాఖ మంత్రుల వారి చేతుల మీదుగా అందించారు. అలాగే ఇక్కడి స్థానిక శాసనసభ్యులు శ్రీ పొలుసు పార్థసారథి గారు ఒక చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తున్నారు. చిన్నారిని అప్పున చేర్చుకున్న అందమైన జగనన్న చిత్రపటాన్ని వారు వారికి కానుకగా అమ్మ అమ్మ అంటే ఎంత ప్రేమో, బడి అంటే కూడా నాకు అంతే ప్రేమ అంటూ మరి ఆ అమ్మను గౌరవిస్తూ తీసినటువంటి ఒక చక్కటి అమ్మ ఒడి పేరుతో పిల్లలందరికీ చక్కటి అవకాశం కల్పించారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే మరి ఒక చక్కటి చిత్రపటాన్ని ఒక జ్ఞాపికను అందిస్తున్నారు గౌరవనీయులు, గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా హంసవాహిని సరస్వతీదేవిని బహుమానంగా అందిస్తున్నారు. అదిగో రజత పతకంగా వారి చేతుల్లో అమరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.